మన మల్టీ ఛాంప్లో ఇవాళ స్పెషల్ చాలా చాలా టేస్టీగా కరకరలాడే పప్పు చేకూడీలు. అయితే ఈ పప్పు చేకూడీని చాలా ఈజీగా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ పప్పు చేకూడీల కోసం హాఫ్ కప్పు వరకు శనగపప్పును తీసుకొని బాగా శుభ్రం చేసుకుని 1 అవర్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పుని సెట్ చేసుకుని ఆ కప్పుతో 1.5 కప్ వరకు బియ్యం పిండి, అదే కప్పుతో 1.5 కప్ వరకు మైదా వేసుకుందాం. కాస్తంత పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, కాస్తంత ఉప్పు వేసుకుని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసుకుందాం. వేసుకుని వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చక్కగా చపాతీ పిండి విధంగా కలుపుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని రెస్ట్ ఇద్దాం. అంత లోపల ఏం చేయాలంటే కాస్తంత పెసరపప్పు తీసుకొని ఈ విధంగా వాటర్ పోసుకొని బాగా కడిగి ఓకే కాసేపు నానబెట్టుకుందాం. అంటే పెసరపప్పు వచ్చేసరికి ఎక్కువసేపు అయితే నానక్కర్లేదు, లైట్గా నానితే సరిపోతుంది. ఓకే 15 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా పిండి అంతా నానింది కదా, చూసారా ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒకసారి జస్ట్ ఈ విధంగా అనేసుకుందాం. అనుకున్న తర్వాత మనకి పెసరపప్పు కూడా చూసారా చక్కగా నానిపోయింది, ఎక్కువసేపు పట్టదు కదండి. కాబట్టి ఇప్పుడు మనం చిన్న చిన్నగా బౌల్గా ఇలా తీసుకొని చూసారు కదా, ఈ విధంగా అయితే రోల్ చేసుకొని పెట్టుకున్నాం కదా. చూసండి చూడండి, ఇలా పొడుగ్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం పెసరపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు ఈ విధంగా స్ప్రింకిల్ చేద్దాం. చూడండి, ఇలా స్ప్రింకిల్ చేసి దాని మీద ఈ విధంగా ఈ చేకూడీ అనేది రోల్ చేద్దాం. చూసారా చక్కగా అతుక్కున్నాయి, ఇదిగోండి ఈ విధంగా దీనికి అతుక్కునే విధంగా రోల్ చేసుకోండి. ఇప్పుడు మనం చెకోడీ ఎంత సైజ్ ప్రిపేర్ చేసుకుంటాం అంత సైజులో మనం కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా అతికించేసుకోండి. చూసారు కదా చక్కగా చెకోడీలు రెడీ అయిపోతున్నాయి కదా. ఈ విధంగా మిగతా చెకోడీలు అన్నింటినీ తయారు చేసుకుందాం. చూసారు కదా చెకోడీలు అన్నింటినీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ని అయితే మరీ హీట్ అవ్వనివ్వద్దండి, లైట్గా హీట్ ఎక్కితే సరిపోతుంది. ఓకే అప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క చెకోడీని ఈ విధంగా వేసుకోండి. ఎందుకంటే మరీ హీట్ ఎక్కిపోతే పైన అయితే మాడిపోతాయి, లోపల వచ్చేసరికి ఉడకవు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోండి. ఈ విధంగా చెకోడీలను వేసిన తర్వాత కాసేపు అలా వదిలేసేయండి. వదిలేస్తే ఏంటంటే మనకి చెకోడీలు అనేవి బాగా సెట్ అవుతాయి, లేకపోతే వెంటనే కలిపినట్లయితే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా విధంగా సెట్ అవనివ్వండి. ఇప్పుడు కాసేపు తర్వాత ఈ విధంగా సెట్ అయ్యి ఉంటాయి కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూసారా చక్కగా విడకుంటే ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇంకోవైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఈ చెకోడీలన్నీ వేగి మంచి రంగు వచ్చాయి కదా. ఇప్పుడు వీటన్నింటినీ ఒక జాలి గరిటెలోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతటిని డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ముందు వేసినట్టుగానే ఇంకో వాయిన్ కూడా వేసుకుందాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా ఉండే కరకరలాడే పప్పు చేకూడీలని రెడీ చేసుకున్నాం కదా. అయితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా వీడియోని స్కిప్ చేయకుండా చూసి పప్పు చేకూడీలని తయారు చేసుకుని ఇంటిని పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి.